2.30 లక్షల కోట్ల మధ్యలో 2021-22 వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఇందులో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించింది. సామాజిక పెన్షన్ 2500కు పెంచనుంది. ఇది జనవరి నుంచి అమల్లోకి రానుంది. అలాగే 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఈబీసీ నేస్తం కోసం కేటాయింపులు జరపనున్నారు. ఈ ఏడు బడ్జెట్పై అప్పుల ప్రభావం కనిపించే అవకాశాలున్నాయి. గత ప్రభుత్వ అప్పులకు వడ్డీలు, పాత బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక కేటాయింపులు చేయనున్నారు. అలాగే తొలిసారిగా జెండర్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మహిళలు, పిల్లలకు ఎంత ఖర్చు పెట్టనున్నారనే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనుంది సర్కార్. అసెంబ్లీలో మంత్రి బుగ్గన, మండలిలో సుచరిత బడ్జెట్ ప్రవేశపెడతారు. మరోవైపు ఈసారి బడ్జెట్ పత్రాలను సూట్ కేసుల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందిస్తున్నారు. ఆర్థిక మంత్రి చేతుల్లో ఉండే సూట్ కేసు తరహాలోనే ఎమ్మెల్యేలకు సూట్ కేసులు అందిస్తారు. ఇక మంత్రి కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెడతారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రెహానా లైవ్ లో అందిస్తారు. రెహానా, ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది? వ్యవసాయ బడ్జెట్ కానీ, ఆర్థిక బడ్జెట్ కానీ అనుకున్న ప్రణాళిక ప్రకారం ఇవాళ ఒక్క రోజులో బడ్జెట్ సమావేశాలు ముగిసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఉదయశ్రీ, మనం చూసుకున్నట్లయితే మరి కాసేపట్లోనే బడ్జెట్ సమావేశాలు అసెంబ్లీలోనూ అటువైపు శాసన మండలిలో ప్రారంభం కాబోతే మరి కొద్దిసేపట్లో క్యాబినెట్ సమావేశమై ఈ బడ్జెట్కు సంబంధించి ఆమోదం తెలుపుతుంది. అనంతరం 9 గంటలకి ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు వర్చువల్ విధానంలో. ఆ ప్రసంగానికి ఉభయ సభలు కూడా ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెడతారు. ధన్యవాద తీర్మానాల మీద ముఖ్యమంత్రి ప్రసంగం ఉంటుంది. దీన్ని ఆమోదించిన తర్వాత 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెడతారు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన. అదేవిధంగా శాసన మండలిలో హోంశాఖ మంత్రి సుచరిత ప్రవేశపెడతారు. ఈ దీనికి సంబంధించి ఆమోదం కూడా జరగాల్సి ఉంటుంది. ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్ను శాసనసభలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, అటువైపు శాసన మండలిలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రవేశపెడతారు. ఇక బడ్జెట్ రూపురేఖలు మనం చూసుకున్నట్లయితే గత 2019-20 నుంచి కూడా దాదాపు 3 దఫాలుగా మనం వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా బడ్జెట్ అంచనాలు పెద్దగా పెరగలేదు. 2,25,000 నుంచి దాదాపు 2,30,000 కోట్ల బడ్జెట్కి సంబంధించి అంచనాలు అనేది ప్రస్తుతం, అంటే 2,30,000 కోట్ల బడ్జెట్ని ప్రవేశపెట్టే సందర్భం కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి దీంతోపాటు ఈసారి ప్రత్యేకంగా జెండర్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతా ఉన్నారు. కేంద్ర వార్తని మనం చూసుకున్నట్లయితే గతంలోనే దాదాపు 13 ఏళ్ల క్రితమే కేంద్రంలో ఇలాంటి జెండర్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ని ప్రవేశపెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా జెండర్ బడ్జెట్ని ప్రవేశపెడతా ఉన్నారు. అంటే మైనారిటీలు ఏ విధంగా ఎస్సీ బీసీలకు సంబంధించి ఎలొకేషన్ సపరేట్గా చేస్తూ ఉన్నారు ఉప ప్రణాళికల్లాగా. అదేవిధంగా ఈసారి మహిళలు, అదేవిధంగా 18 సంవత్సరాల లోపు చిన్నారులకు సంబంధించి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ఏంటి, అదేవిధంగా వాళ్ళ కోసం స్పెసిఫిక్గా వివిధ పథకాల్లో వాళ్ళకి అలాట్మెంట్స్ ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటి కూడా కంపేర్ చేసి ఒక జెండర్ బడ్జెట్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తా ఉన్నారు. జెండర్ బడ్జెట్ని ప్రవేశపెడతా ఉన్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే వ్యవసాయ రంగాలకు సంబంధించి కూడా, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి దాదాపు ఇప్పుడు గత ఏడాది కూడా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి కూడా ఎంత మేరకు ప్రభుత్వం వ్యవసాయం మీద ఫోకస్డ్గా ఉంది, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఏ రకంగా ప్రత్యేక లేదంటే పక్షపాత ధోరణితో ప్రభుత్వం ఉంది అనేది కూడా ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే గత 3 మార్చిలోనే బడ్జెట్ని ప్రవేశపెట్టాల్సి ఉంది, రాజ్యాంగ అనివార్యత. అయితే స్థానిక సమస్యలు, ఎన్నికలు రావడం, అదేవిధంగా కరోనా కేసులు అప్పుడే పెరుగుతున్న క్రమంలో 3 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ని ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ రూపంలో ఆమోదించుకున్నారు. 70,983 కోట్లకు సంబంధించి ఈ ఓటాన్ అకౌంట్ ప్రస్తుతం
ఆర్డినెన్స్ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. ఈ ఆర్డినెన్స్ జూన్ 30కి పూర్తవుతుంది. ఈ క్రమంలో ఖచ్చితంగా బడ్జెట్ ని ఆమోదించుకోవాల్సిన రాజ్యాంగ ఆవశ్యకత ఉన్న నేపథ్యంలో ఒక్క రోజుకే కుదించుకున్నారు. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ అన్ని ప్రక్రియలు కూడా ఒకే రోజులో ప్రవేశపెట్టడం గవర్నర్ ప్రసంగం కావచ్చు, గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాద తీర్మానాలు, బడ్జెట్ దాన్ని ఆమోదించుకోవడం, అదేవిధంగా ద్రవ్య వినిమయం ఇల్లు మొత్తంగా ఒకే రోజుకే ప్రభుత్వం కన్ఫైన్ అవుతోంది. ఈ అన్ని ప్రక్రియలు పూర్తి స్థాయిలో చేసుకుని సాయంత్రానికి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నారు. అదేవిధంగా శాసన సభ అదేవిధంగా మండలికి సంబంధించి కూడా సభ్యులందరూ ఖచ్చితంగా హాజరు అవ్వాల్సిన అవసరం లేదనే ఒక సంకేతాలు కూడా ఇచ్చారు. ఎవరైతే అనారోగ్య కారణాలతో ఉన్నారో, ఎవరైతే ఎక్కువ వయసు వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు. వాళ్ళు రాదలుచుకుంటే అసెంబ్లీకి హాజరు కావదలుచుకుంటే కావచ్చు, లేదంటే గైర్ హాజరు కూడా అవ్వచ్చు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని. అంటే ఇలాంటి కోవిడ్ సంబంధించిన అన్ని రకాల ప్రికాషన్స్ కూడా చాలా కీలకమైనవి. అవి కూడా నిర్వహిస్తున్న ఈ బడ్జెట్ సమావేశాలు మరికొద్దిసేపట్లో 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఉదయశ్రీ, ప్రతిపక్షం లేని బడ్జెట్ సమావేశాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? రెహనా, ఉదయశ్రీ, ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. మనం చూసుకున్నట్లయితే ఏ సందర్భంలో అయినా సరే బడ్జెట్ సమావేశాలు అనేది చాలా కీలకంగా కొనసాగుతూ ఉంటాయి. దాదాపు నెల నుంచి నెలన్నర పాటు బడ్జెట్ సమావేశాలు సాధారణ పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంటాయి. ప్రభుత్వం పెట్టే డిమాండ్లు కావచ్చు, ప్రభుత్వం పెడుతున్న లెక్కలు కావచ్చు, వాటిని ప్రతిపక్షం ప్రతిసారి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఎండగడతా ఉంటుంది. గవర్నర్ ప్రసంగాలను కూడా మనం చూసాము, ఏ రకంగా ప్రతిపక్షం అడ్డుకోవడం కానీ లేదంటే ప్రభుత్వ గళాన్ని గవర్నర్ చెప్తున్నారు అని చెప్పి చాలా హాట్గా వాడిగా వేడిగా అసెంబ్లీ సమావేశం జరుగుతాయి. కానీ ఈసారి మాత్రం మనకి అలాంటి దృశ్యం కనబడదు. ఎందుకంటే ఒక రోజుకి కన్ఫైన్ అవ్వడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాన్ని ఒక రోజుకే నిర్వహించడాన్ని తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ ప్రధాన ప్రతిపక్షం అసెంబ్లీ సమావేశాల నుంచి బాయ్కాట్ చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు జూమ్లో సమావేశాలు మేము నిర్వహించుకుంటాము, మాక్ అసెంబ్లీ నిర్వహించుకుంటామంటూ వాళ్ళు ప్రారంభించారు. సో ఈ సమావేశాల్లో ఎక్కడ ప్రతిపక్షం కానీ విమర్శ కానీ ఉండే అవకాశం కనిపించదు. ప్రశాంతంగా ఏదైతే ప్రభుత్వం అనుకుంటుందో ఆ షెడ్యూల్ ప్రకారమే ముగిసే పరిస్థితి మనం ఈసారి అసెంబ్లీలో చూస్తాము. ఉదయశ్రీ, ఈసారి బడ్జెట్ పై ఏ రంగాలకి ఎలా ఎంతటి ఆశాజనకంగా ఉన్నారు, ఏ విధంగా ఉండబోతోంది? రెహానా, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ప్రధానంగా మనం ప్రభుత్వ వర్గాలతో మంత్రులతో వాళ్ళతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నవరత్నాల మీద ఎక్కువ ఫోకస్డ్ గా ఈసారి బడ్జెట్ ప్రాధాన్యత ఉంటుంది. నవరత్నాలు అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఒక మానసిక పుత్రిక అని చెప్పాలి. ఈ నవరత్నాల మీదే ప్రధానంగా సంక్షేమ కార్యక్రమాలు రూపొందించుకుంటూ వెళ్ళారు. ఈసారి కూడా ఆ సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించే విధంగానే బడ్జెట్ లో అలొకేషన్స్ ఉంటాయి. అయితే ఎక్కువ అంచనాలు మనం చేయలేమంటే గత ఏడాది బడ్జెట్ ఏ రకంగా 2,24,00,000 కోట్లకు ఉన్నాయి, ఈసారి కూడా 2,25,00,000 నుంచి 2,30,00,000 కాబట్టి భారీ పెరుగుదలలు, భారీ బడ్జెట్ అలొకేషన్స్ అయితే వివిధ రంగాలకు ఉండకపోవచ్చు. అయితే ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక పాలసీగా సంక్షేమ పథకానికి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందో అదే ఆ క్రమంలో ఈసారి కూడా అదే క్రమం కనిపించే అవకాశం ఉంది. దీంతో పాటు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కరోనా నేపథ్యంలో ఆరోగ్య రంగానికి అలొకేషన్స్, ఆరోగ్య రంగం మీద ఖర్చు చేయాల్సిన ఈ మొత్తం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈసారి ఆరోగ్య రంగం మీద కరోనా కట్టడికి, నియంత్రణకి, వ్యాక్సినేషన్ కి సంబంధించిన అలొకేషన్స్ కూడా ఈసారి బడ్జెట్ లో పెద్ద ఎత్తులో మనకి కనిపించే అవకాశం ఉంది. ఇక జెండర్ బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మహిళలకి, చిన్నారులకు సంబంధించిన అలొకేషన్స్ కూడా పెరుగుతాయని ఒక అంచనా ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ప్రభుత్వం అదే ఫోకస్డ్ గా ఉంది కాబట్టి రైతులకు సంబంధించిన పెరుగుదలలు కూడా ఉన్నాయి. ఈబీసీకి సంబంధించి అంటే ఇది కూడా మహిళలకు సంబంధించిన కోటా కిందకే వస్తుంది. ఒక రకంగా ఈబీసీకి సంబంధించిన మహిళలకు కూడా ప్రభుత్వం అలొకేషన్స్ చేయబోతా ఉంది. ఈ అన్ని అంశాలు కూడా ఈసారి బడ్జెట్ లో ఉండనున్నాయి. ఉదయశ్రీ, కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తల మధ్య ఈసారి అసెంబ్లీ మండలి సమావేశాలు జరగనున్నాయి? ఇది చాలా ప్రస్తుతం చాలా కీలకమైన అంశం. గత అసెంబ్లీ నవంబర్ డిసెంబర్ జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా కూడా కొంతమంది శాసనసభ్యులు కోవిడ్ బారిన పడడం మనం చూసాము. ఈసారి కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. పాజిటివిటీ రేట్ రాష్ట్రంలో 22 నుంచి 25 శాతం వరకు కొనసాగుతున్న నేపథ్యంలో కరోనాకు సంబంధించిన పూర్తి ప్రికాషన్స్ ప్రభుత్వం వైపు నుంచి తీసుకుంటా ఉంది. శాసనసభ్యులకి లేదంటే మండలి సభ్యులకి ఆయా జిల్లాల్లో 48 గంటల ముందే కరోనా టెస్టులు చేస్తా ఉన్నారు. ఎవరికైనా పాజిటివ్ కనుక ఉంటే వాళ్ళు అక్కడే విత్డ్రా అయిపోతారు, ఆ సభలకి హాజరు కారు. అదేవిధంగా
ఎవరైతే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఉన్నారో కొద్దిగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా ప్రభుత్వం వైపు నుంచి చాలా స్పష్టంగా ఒక మెసేజ్ కమ్యూనికేట్ చేశారు. మీరు ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదని. అంటే వైసీపీకి 153 మంది సభ్యుల బలం ఉంటే సుమారు ఒక 100 మంది వరకు హాజరవుతారని ఒక అంచనా వేస్తా ఉన్నారు. దీంతో పాటు ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో కూడా వెంటనే స్పాట్లో కనుక ఎవరన్నా టెస్ట్ చేయించుకోదలుచుకుంటే ఆర్టీసీపీఆర్ టెస్ట్ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో పాటు సెకండ్ డోసుకు సంబంధించిన వ్యాక్సినేషన్ సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఈ మీడియాకు సంబంధించిన కూడా కొన్ని నిబంధనలు ఆంక్షలు అమలు చేస్తా ఉన్నారు. మీడియా కెమెరామెన్లకు కానీ లోపల పర్మిషన్స్ లేవు. రిపోర్టర్లకు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాలకు మాత్రమే మూవ్ అయ్యేట్టు, అంటే మొత్తంగా కొంత పరిధిని పరిమితి అంటే సంఖ్యను తగ్గించారు. మీడియాకు సంబంధించి కూడా మీడియా వెళ్ళే ప్రాంతాలను తగ్గించారు. ఈ విధంగా కొన్ని ఆంక్షల నడుమ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు కోవిడ్ నేపథ్యంలో. ఉదయశ్రీ రైట్, థ్యాంక్ యూ రేహానా. మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి కొత్తగా జెండర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. అలాగే ఆరోగ్య రంగానికి పెద్దపీట వేయనున్నట్లు